ఒక వ్యక్తి పేరు ఏ భాషలో పిలిచినా మారదు కదా. మరి హిబ్రూ గ్రీకు భాషల్లో యేసుక్రీస్తు పేరు యేసువా మెసయా అని ఉంది. మరి యేసుక్రీస్తు అనే పేరు ఎందుకు పిలువబడుతుంది? యేసుక్రీస్తు నామంలో తండ్రికి ప్రార్థన చేస్తే అది తండ్రి అంగీకరిస్తాడా, లేక యోషువా మెసియా నామంలో తండ్రి ప్రార్థన చేస్తే తండ్రి అంగీకరిస్తాడా? యోషువా మెసియా అనే పదాలు మర్చిపోచి చెట్టిబాబు. సీను తూర్పుగోదావరి జిల్లా, నీకు పశ్చిమ గోదావరిలో ఎఫెక్ట్ బాగా ఉన్నట్టుంది నరసాపురుల్ది. ఈ దొంగలందరూ యోషువా వాళ్ళు మెసయ్య వాళ్ళు అక్కడే పుట్టారు. అందుకని నువ్వేం చేస్తావంటే, శ్రీను ప్రపంచంలో మళ్ళా చెప్తున్నాను పీడీ సుందర చాలాసార్లు ఛాలెంజ్ చేశాడు, ఈ యోషువా మెసయ్య అనేవాడు అమెరికాలో కానీ అలాస్కాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ లండన్లో కానీ ఎక్కడున్నా మెయిన్ కీపర్సన్ని నాతో ఛాలెంజ్కి సిద్ధపరచు. యోషువా యేసా తేల్చేస్తాను వేదిక మీద వేల మంది ప్రజల దగ్గర వాడిని. ఓకేనా? ఓకేనా? నామవాచకం నీకు, నువ్వు ఎంత చదువుకున్నావు మరి నాకు తెలియదు, నువ్వు ఎదురుగా ఉంటే కడిగేద్దు. నువ్వెంత చదువుకున్నావో నాకు తెలియదు, నువ్వు ఎక్కువ చదువుకోలేదనుకుంటున్నాను నేను. గ్రామర్, ఛందస్సు, టెన్సస్, అదే కాలాలు, వర్తమాన భూత, ఏనాయనా వర్తమాన భూత కాలాలు, ఏనాయనా భవిష్యత్తు తెలిసిన కాలాలు, కాలాలు కాలాలు రావాలి, తెలుగులో ఛందస్సు రావాలి. అందులో నామవాచకం, సర్వనామం, కర్త, కర్మ, క్రియ ఇలాంటివన్నీ రావాలి నాయన. కనుక నామవాచకం మారదు అనుకుంటే నీకెవడో తప్పు చెప్పాడు నాయన. తెలుగులో ఉన్నవాడు, తెలుగు గ్రామర్ తెలియని అమాయకుడిలాగా ఉన్నావు. ఆ దరిద్రుడు, ఆ తెల్లోడు ఎవడొచ్చి నీ బుర్ర పాడు చేశాడు యోషువా మెసియా అని? బాగా విను, సూర్యుడు అని తెలుగులో ఉంది. సూర్యుడు అని తెలుగులో ఉంటే ఇంగ్లీషులో ఎందుకు మారింది నాయన నామవాచకం? సన్ అని ఎందుకు అంటున్నారు బిడ్డ? బహుశా నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళావో లేదో నాకు తెలియదు. మరి ఏమండి, నామవాచకం మారదు కదా, పేరు నామవాచకం కదండి. గ్రామర్ తెలియాలి బిడ్డ, గ్రామర్ తెలియాలి. మరి సూర్యుడు నామక నామవాచకం కదా, కుక్క నామవాచకం కదా, అది కోడి నామవాచకం కదా, చంద్రుడు నామవాచకం కదా. మరి నామవాచకం అయినప్పుడు ఎందుకు మారుతున్నా? ఏ భాష, భాషకు ఒక పేరు ఎందుకు ఉండాలి? దానికి ఉండదు. నువ్వు గ్రీకు భాషలో ఏడిచింది తెలుగు భాషలో ఉండదు బిడ్డ. ఇంగ్లీషులో సన్నని ఏడిచింది సూర్యుడు, సన్నని ఏడిచింది ఇంగ్లీషులో, ఎస్యుఎన్ సన్నని ఏడ్చింది ఆ భాషలో. తెలుగులో ఏమని ఏడుస్తుందంటే సూర్యుడు అని ఏడుస్తుంది నాయన. ఇది తప్పంటే ఎలా బిడ్డ? నీకు ఎవడు బిడ్డ నేర్పించాడు తెలుగు కూడారా అని దద్దమ్మలాగా ఉన్నావు నువ్వు. సీను వైట్ల సీనువా నువ్వు? బైబిల్ బాగా నేర్చుకో, తూర్పుగోదావరిలో యోషువా మెసయ్యగాల దగ్గరికి వెళ్ళకో. ఒకవేళ ఎవడైనా నిగిడినోడు, ఇదిగో నా మీసాలు చూసుంటావు, నువ్వు నెట్ చూస్తున్నావు కదా నా మీసాలు చూసుంటావు, ఇలా మీసమన్న మగాడు యోషువా రైట్ అన్నవాడు ప్రపంచంలో ఆరిన నేల మీద ఎక్కడ ఉంటే తీసుకురా, తొక్కేస్తాను రెండు క్షణాలలో వాడిని.